हेलो फ्रेंड्स, नमस्ते। एपी प्रजलकु सीएम जगन गुड न्यूज। आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी कोई विषयाल कीलक निर्णय तीसुकुंटुन्नारु। ग्राम वार्ड सचिवालयाल द्वारा प्रजल मुंगटिके अन्नी सेवलु तीसुकोच्चारु। प्रभुत्व कार्यालयाल चुट्टू तिरगाल्सिन पनि लेकुंडा सचिवालयाल द्वारा सेवलु अंदिस्तुन्नारु। इक जगनन्न सुरक्ष, जगनन्न आरोग्य सुरक्ष वंटि कार्यक्रमाल द्वारा प्रजलकु ఏం చేస్తున్నారు చూద్దాం। అయితే ఏమేమి అవసరం ఉన్నాయి కూడా గుర్తించి ఇంటి ముంగటే అందిస్తున్నారు। 3 నెలల క్రితం జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను రాష్ట్రంలో ఉన్న 160,000 కుటుంబాలను సందర్శించేలా కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకున్నారు। క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్, రేషన్ కార్డు వంటి అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఇంటి ముంగటికి అందించారు। అది కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంటింటికి వెళ్లి మరీ వాలంటీర్లు అందించారు। దీని ద్వారా ప్రజలకాయ సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకుంది। అటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మరోసారి ఇంటింటికి తిరుగుతూ వైద్యపరంగా అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది ప్రభుత్వం। తాజాగా మరోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు। ఈ నిర్ణయం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం మరింత విశ్వాసం పెరగాలంటున్నారు సీఎం। రాష్ట్రంలో ఎక్కువగా ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లను ప్రభుత్వం గుర్తించింది। వివిధ పథకాలు ఇతర అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించేందుకు అవసరమైన సర్టిఫికెట్ల జారీలో ప్రజలు ఇబ్బంది పడకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు। వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంది। ఈ పథకాలకు అర్హత కోసం క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎక్కువగా అవసరం ఉంటుంది। అయితే చాలా సందర్భాల్లో లేటెస్ట్ సర్టిఫికెట్లు కావాలంటూ అధికారులు అడుగుతున్న పరిస్థితి ఉంది। దీంతో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు। ఇకపై ఇలాంటి పరిస్థితి లేకుండా ఒకసారి కుల ధృవీకరణ పత్రం తీసుకుంటే శాశ్వతంగా చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। ఇదే విషయాన్ని అన్ని శాఖలు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది। అంతేకాదు డిజీ లాకర్లో సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుతుంది। ఇదే విషయంపై జీవో నెంబర్ 469 విడుదల చేసిన సర్కార్ ఆయా శాఖలకు గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది। గత ఏడాది ప్రభుత్వం 52 లక్షల క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేసింది। ఈ ఏడాది 42 లక్షల సర్టిఫికెట్లు జారీ చేసింది। ఒకసారి మీ సేవలో సర్టిఫికెట్ తీసుకుంటే దాన్ని ఆధారంగా చేసుకుని సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పింది। క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఎంఆర్ఓ లేదా ఇతర అధికారులు విచారణ చేయాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం। ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుడు తండ్రి సోదరులు ఎవరైనా గతంలో సర్టిఫికెట్ తీసుకుని ఉంటే బంధుత్వం ఆధారంగా క్యాస్ట్ ఖరారు చేయాలని సూచించింది। ప్రభుత్వం ఇచ్చిన తాజా విధి విధానాలతో 95% మేర సర్టిఫికెట్లు జారీ తగ్గిపోతుందంటున్నారు అధికారులు। కుల ధృవీకరణ పత్రాలతో పాటు ఆదాయ సర్టిఫికెట్లపైన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది। దీనికి సంబంధించి జీవో నెంబర్ 484 విడుదల చేసింది ప్రభుత్వం। ఎక్కువగా విద్యార్థులు ఇన్కమ్ సర్టిఫికెట్లు అవసరం ఉంటుంది। దీనికోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది। దీనికి కూడా చెక్ పెట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। ప్రభుత్వ పథకాలు, ఫీజులు, మినహాయింపులు, స్కాలర్షిప్లు పొందేందుకు గత 2 ఏళ్లలో 75 లక్షల ఇన్కమ్ సర్టిఫికెట్లు జారీ చేసింది ప్రభుత్వం। ఇకపై సర్టిఫికెట్ కోసం అధికారులు 6 దశల నిర్ధారణ సరిపోతుందని విద్యార్థులను అడగవద్దని పేర్కొంది। రెవెన్యూ అధికారులు ప్రతిసారి విచారణ అవసరం లేకుండా గ్రామ వార్డు సచివాలయాలు నిర్వహించే 6 దశల నిర్ధారణ ప్రక్రియ ద్వారా ముందుకెళ్లాలని సూచించింది।